అందరికీ నమస్కారం. పిల్లలకి ఫస్ట్ ఆయుధం విద్య. అలాంటి విద్యని పిల్లలకి ఇవ్వడమే మా భవిష్యత్తు, మా కళ అని బతికే టీచర్స్. చిన్న చిన్న స్కూల్స్ అవ్వచ్చు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అసలు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఏమవుతుంది సార్? వాళ్ళకి అసలు ఇప్పుడు క్లాసులు లేకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? అది తలుచుకుంటేనే భయం వేస్తుందని చెప్పి తల్లిదండ్రుల యొక్క ఆందోళన. పిల్లలు, సార్ అసలు ఇప్పుడు మేము చదవకపోతే మా ఫ్యూచర్ ఏమైపోతుంది, చదివితే అసలు ఎలా చదువుకోవాలో మాకు అర్థం కావట్లేదు, ఆన్లైన్ క్లాసులు ఎలా అటెండ్ అవ్వాలని చెప్పి చాలా చాలా ఆలోచనలతో భయపడుతున్న విద్యార్థులు. ఇలా ముగ్గురిని ఉద్దేశించి టీచర్ల యొక్క ఆవేదన, తల్లిదండ్రుల యొక్క ఆందోళన, పిల్లల యొక్క భవిష్యత్తు, ఈ మూడింటిని మైండ్లో పెట్టుకొని మీ అందరి కోసం వీళ్ళ ముగ్గురు ఆలోచనలో ఉండే ప్రశ్నలకి సమాధానాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అదేంటంటే, సూపర్ స్కూల్ ఆర్గనైజ్ చేయబోతున్న దిశ అనే ఒక ప్రోగ్రామ్ అండి. దిశ ఏంటంటే, అసలు మీకు రైట్ ఫ్యూచర్, రైట్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ టైంలో పిల్లల్ని ఆన్లైన్ క్లాసులకి ఎలా అటెండ్ చేయించాలి, అసలు ఆన్లైన్ క్లాసుల వల్ల వచ్చే లాభాలేంటి, ఆన్లైన్ క్లాసులకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, పేరెంట్స్కి దాని గురించి అవగాహన లేదు, ఒకవేళ ఉన్నా కూడా దాన్ని పిల్లలు ఎలా తీసుకోవాలి, పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలో తెలియట్లేదు. అసలు టీచర్ని మనం కాపాడుకోకపోతే మన పిల్లల జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. అలాంటి ఉపాధ్యాయుల్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఎలా వాళ్ళని ప్రోత్సహించాలి, వీటన్నిటికీ సొల్యూషన్గా వీఆర్ బ్రింగింగ్ యూ ఎ న్యూ ఇనిషియేటివ్. ఒక ప్యానల్ డిస్కషన్ మీ ముందు తీసుకురాబోతున్నాను. సండే రోజు, దట్ మీన్స్ రేపు మార్నింగ్ 10 o'clock సూపర్ స్కూల్, అట్ ద సేమ్ టైం సుధీర్ సాండ్రా, ఈ రెండు పేజెస్లో మీకు లైవ్ వస్తుంది. దానికంటే ముందు మీ మైండ్లో కనుక, సార్ మాకు ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయని మీకు అనిపిస్తే, కింద ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కింద మీ ఆలోచనలో ఉండే ప్రశ్నలన్నీ మీరు అక్కడ కామెంట్స్ రూపంలో రాయండి. మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో పిల్లల భవిష్యత్తు గురించి, లేదా టీచర్స్ ఎవరన్నా ఉంటే మీ పరిస్థితులు ఏంటనేది మీకు ఎలా అనిపిస్తే అలా ఒక్కసారి కామెంట్స్ చేయండి. అలాగే పేరెంట్స్, సార్ ఇప్పుడు పిల్లల్ని ఎలా ఆన్లైన్ క్లాసులకి తయారు చేయాలి, అసలు అటు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, ఇలా భయం కలిగించే విధంగా మీ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ కామెంట్స్ రూపంలో రాయండి. నేను అన్ని కామెంట్స్ చదివి అన్ని కామెంట్స్లో నుంచి అన్ని ప్రశ్నల్ని నేను రీఫ్రేమ్ చేసి ఒక 10 to 15 క్వశ్చన్స్ నేను రేపు వచ్చే గెస్ట్ని నేను అడుగుతాను. రేపు మనకి ఒక ముగ్గురు అద్భుతమైన గెస్ట్లు ఉన్నారండి. ఒకరు బిఎస్ఎన్ మూర్తి గారు, ఆయన పేరెంట్ అడ్వకేట్, పేరెంటింగ్కి అడ్వకేట్ ఆయన. ప్లస్ మనకి ఈ అభ్యాస్ అకాడమీ, దాదాపుగా 400 స్కూల్స్లో అసలు ఫౌండేషన్ అనే ప్రోగ్రామ్ లేకుంటే పిల్లలకి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని చెప్పి ఎక్స్పర్టైజ్ పర్సన్ పని పవన్ గారు ఉన్నారు. అలాగే అనురాధ గారు, హ్యాపీ మామ్ అని చెప్పి ఈవిడికి ఒక టైటిల్ కూడా ఉంది. అలాగే హ్యాపీ హార్ట్స్ ఫౌండేషన్ అని చెప్పి ఆవిడ ఒక స్థాపించి హోమ్ స్కూలర్లో షీఈస్ అన్ ఎక్స్పర్ట్. ఈ వీళ్ళ ముగ్గురు వాళ్ళ ఆలోచనలు పిల్లల్ని ఆన్లైన్ క్లాసులకు అవ్వచ్చు, లేకుంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఎలా ట్రైన్ చేయాలి, వీటన్నిటి గురించి రేపు మీకు అద్భుతమైన డిస్కషన్ ఒక ఉండబోతుంది. 10 o'clock షార్ప్, మిస్ అవ్వద్దండి. టీచర్లు ఎవరన్నా ఉన్నా మీరు పడే ఆవేదన అందరికీ తెలియాలి. అలాగే పేరెంట్స్, సార్ పిల్లల భవిష్యత్తు కోసం మేము బతుకుతున్నాం, మాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు, ఒక పక్క ఆన్లైన్ క్లాసులకు పిల్లలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వీటన్నిటి సమస్యలు ఏమన్నా ఉన్నా అన్నీ పోస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం పిల్లలు, మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా జస్ట్ పోస్ట్ ఇన్ యువర్ ఇన్ ద కామెంట్స్, వాట్సాప్లో కాదండి, దయచేసి ఫేస్బుక్, యూట్యూబ్లో మీరు కామెంట్స్ పెట్టండి. మొత్తం నేను అన్నీ చదివి అన్ని క్వశ్చన్స్ రీఫ్రేమ్ చేసి రేపు ఆ క్వశ్చన్స్ అన్ని నేను వచ్చే ప్యానల్ గెస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అడుగుతానండి. రేపు 10 o'clock డోంట్ మిస్. వీ హ్యావ్ ఎమినెంట్ పర్సనాలిటీస్, 3 స్పీకర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, దానికోసం వాళ్ళు తీసుకొని వచ్చి షేర్ చేయండి. దయచేసి పిల్లలకి విద్య అనేది, అది వాళ్ళకి ఒక ఆభరణం లాంటిది, విద్య అనేది వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విద్యని మాత్రం ఈ సిచ్యువేషన్లో కూడా మన దగ్గరికి ఎలా తీసుకురావాలి, పిల్లలకి ఎలా అందించాలి, వీటన్నిటి గురించి మనం రేపు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం, లేదా ఆ ఒక్క డిస్కషన్లో మీకు చాలా ఆలోచనలు, చాలా విషయాలు మీకు తెలుస్తాయి, అవి మీకు చాలా ఉపయోగపడతాయి. డోంట్ మిస్ సండే మార్నింగ్ 10 o'clock లైవ్. Meanwhile, don't forget to post your comments. Meek edana questions unna doubts unna anni comments lo post cheyandi. Share with everyone. Thank you.